అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక వెరీ ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను షార్ట్గా చేస్తున్నా వీడియో వెరీ షార్ట్ చూయించట్లేదు జస్ట్ ఓన్లీ మ్యాటర్ చెప్తా అంతా ఓకే కొద్ది టైం ఇది ఉంది కాబట్టి వీడియో ఫుల్గా చూడండి మెయిన్లీ గార్డనర్స్ యూస్ఫుల్ వీడియో అండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సేషన్స్ తప్పకుండా పోస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఈరోజు వీడియో ఏందండి మరి ఒక్క నిమిషం ఆగండి చూపిస్తాను వీడియో ఏందండి మరి వెరీ యూస్ఫుల్ ప్లాంట్స్ అండి సన్ఫ్లవర్ కేక్ పౌడర్ అండి ఓకే ఓకే అండి సన్ఫ్లవర్ కేక్ పౌడర్ అండి పొద్దు తిరుగుడు గానుక చెక్క అండి మన ఉన్నారండి మన నర్సరీ మండలాలు కూడా షాప్ పెట్టారు స్టాల్ పెట్టారు గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వారు వారి దగ్గర తీసుకుందా యాక్చువల్ తీసుకొని చాలా ఓడీ తీసుకొని నేను అంతకుముందే తీసుకున్నాను వీడియో కోసం ఆ పైన అట్లా మర్చిపోయి పక్కన పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఓకే ముఖ్యంగా చూడండి యూజెస్ ఆఫ్ సన్ఫ్లవర్ కేక్ పౌడర్ అండి నేను ఇంతకుముందు మసర్డ్ కేక్ వీడియో చేశాను గ్రౌండ్నట్ కేక్ వీడియో చేశాను ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ ప్లాంట్స్ కండి శ్యాస్త్రకైక్ వీడియో చేశాను అలాగే ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్లాంట్స్ అండి ముఖ్యంగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ను గింజలను తీసేసి గానుగ ద్వారా కానీ లేదా మన మెషినరీ దగ్గర ద్వారా తీసేస్తే కనుక ఈ విధంగా బయటకు వస్తాయండి కేక్ అంతా బయటకు వస్తే ఇవి సేమ్ వేరే వాటిలాగా మరి ఇది మన గార్డెన్లో మొక్కలకి చాలా యూస్ఫుల్ అండి ఇది వాడితే కనుక రెగ్యులర్గా మంచిగా మన గార్డెన్లో మొత్తం మంచి గ్రోత్ అండి ప్లాంట్స్కి అలాగే గ్రీన్గా పెరుగుతాయి మంచిగా అలాగే మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే ఫ్లవరింగ్ వస్తాయండి బాగా ఓకే మరి ఈ కేక్లో ఏమేమి ఉంటాయి మరి ముఖ్యంగా అండి వేరే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అండి ఈ మూడు కూడా మన మీకు తెలుసు కదా మన మొక్కలకి ఎంతో మంచిదండి ఎన్పికే ముఖ్యంగా మీకు తెలుసు కదా బనానా పిల్ల మన ఆర్గానిక్లో బనానా పిల్ల ఫెర్టిలైజర్స్ ఎలా ఉపయోగపడుతుంది అది కూడా ఇది కూడా మన ఆర్గానిక్ వేలు మన ప్లాంట్స్ ఉపయోగిస్తే కనుక చాలా యూస్ఫుల్ అండి మరి ఎలా వాడాలి మీరు సేమ్ పైన చెప్పిన మస్టర్డ్ కేక్ వీటిలాగానే నీటిలో వేసి వన్ ఆర్ టూ డేస్ ఉంచేసి బాగా డైలీ చేసి వాడండి ఓకే అలాగే మరి మామూలుగా ఇట్లే వేద్దాం అనుకుంటాం కనుక డైరెక్ట్ ఏకండి నీమ్ కేక్ నీమ్ కేక్లో మిక్స్ చేసి ప్లాంట్స్ బేస్లో దూరం వేయండి ఎప్పుడు కూడా దేన్ని కూడా మీరు రూట్స్ దగ్గర వేయొద్దండి రూట్స్ దూరంగా బార్డర్లో వేసేసి మళ్ళీ పైన కొంచెం మట్టి వేసేయండి అట్లా విధంగా ఈ విధంగా చేస్తే కనుక మన గార్డెన్లో ప్లాంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి అన్ని విషయాలుగా అలాగే చెప్తారు ఏంటంటే ఇది క్యాటల్ ఫీడ్ కూడా బాగా వాడతారు అంటే దీన్ని ఇది క్యాటల్ ఫీడ్ కూడా బాగా పనికొస్తుంది బయట బయోలాజికల్ ఎవరికి మంచిది ఎకనామికల్ లెవెల్స్ యూస్ఫుల్ ఎందుకంటే రేట్ తక్కువ ఉండదు కాబట్టి ఆ విధంగా ముఖ్యంగా మనకైతే గార్డెన్స్కి వాడుకోండి వాడుకుంటే కనుక గార్డెన్స్ చాలా మంచిది బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ గార్డనర్స్ అండి థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్